కొంతసేపు మనం ధ్యానం చేద్దాం. ఫస్ట్ కొరింథీయులకు రాసిన పత్రిక 16:13 మెళకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఈ సంఘము అనేక వరాలు కలిగి ఉన్నప్పటికీ పౌలు వారితో చెప్పుచున్న మాట మెళకువగా ఉండుడి. ఎందుకు మనం మెళకువగా ఉండాలి? లూకా సువార్త 21:34 నుండి మనం చూస్తే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఎందుకు మనం మెళకువగా ఉండాలి? ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలంటే, మన తిండి వలన లేక ఈ లోక సంబంధమైన విచారముల వలన మనం మందముగా ఉండి సరిగ్గా ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటే ప్రభు రాకడ అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు వస్తుంది. కనుక మనం మెళకువతో ఉండి సిద్ధపడాలి, ప్రార్థనలో ఉండాలి. భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును గనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. ఎందుకు? మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగనట్లు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ప్రభు యొక్క రాకడ దినము ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడ దినము కూడా మనకు తెలియదు. కనుక ఏం చేయాలి? ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. మెలకువతో ఉండటం అనగా నిద్ర మానేయటమని కాదు, అలర్ట్గా ఉండటం, అలర్ట్నెస్తో ఉండటం. అపోస్తుల కార్యములు 2:42 అపోస్తుల బోధయందును, రొట్టె విరుచుటయందును, సహవాసమందును, ప్రార్థన చేటియందును గడపమంటున్నాడు. అంటే వాచ్ఫుల్నెస్ ప్లస్ ప్రేయర్ఫుల్నెస్ ఈ రెండు కలిగి ఉండాలి. శత్రువైన సాతాను సులువుగా చిక్కులు పెడుతూ మనల్ని దేవునికి దూరం చేస్తాడు. గనక మనం ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలని ఇక్కడ పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. అపొస్తల కార్యములు 2:42 కూడా. ఎందుకు అంటే, భక్తులైన వారి ఎందరినో అపవాది పడవేశాడు. గనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదును పాపంలో పడవేశాడు, సౌలును సోదగాండ దగ్గరికి పరిగెత్తేటట్లుగా చేశాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులైన వారిని పడవేశాడు. ఈ లోకంలో ప్రజెంట్ మనం కూడా చూస్తున్నాం, అనేక మంది భక్తులైన వారిని వాడు పడవేస్తూనే ఉన్నాడు. దాదాపు 60 సంవత్సరాల క్రితమే మా మామగారు పమ్మి ప్రభుదాస్ గారు ఒక అద్భుతమైన పాటను వ్రాశారు. పడుచుండగా పురి కొల్పివారిని పైకెత్తవే గురి తల్పవే పురి కొల్పివారిని పైకెత్తవే గురి తల్పవే పరలోకమందున్న ప్రభు యేసు దరయందున మోర లాలింపవా ఆలింపవే. పర్వతంలాగా పెరిగిన భక్తులు ఎందరో అపవాది పడేస్తూ వచ్చాడు, పడవేశాడు కూడా.
గనక మనం మెలకువతో ఉండి దేవునితో గడపాలి, అలర్ట్గా ఉండాలి, మనం ఎక్కువ ప్రార్థనలో గడపాలి. బహుగా నువ్వు ఫలించాలంటే బహుగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా, మెలకువతో ఉండకుండా, మోకాళ్ళ ప్రార్థన చేయకుండా నీ దినములు గడిపేస్తే ఎటువంటి ఆశీర్వాదాలని నువ్వు పొందుకోలేవు. ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనము లేదు. ప్రభు సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని నువ్వు వ్యర్థంగా గడిపేస్తే దుఃఖపడవలసి దినాలు, కన్నీరు కార్చవలసిన దినాలు ఎన్నో వస్తాయి. సమయం అమూల్యమైనది, దానిని వ్యర్థంగా గడపొద్దు, వ్యర్థపరుచుకోవద్దు. ఏది వ్యర్థమైపోయినా తిరిగి పొందుకోవచ్చేమో, కానీ సమయం పోతే నువ్వు తిరిగి పొందుకోలేవు. కనుక సమయమును సద్వినియోగపరచుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి అని బైబిల్ చెప్తూ ఉంది. కనుక మెలకువగా ఉండటం అనగా అలర్ట్నెస్. అపవాది ఏ మార్గం గుండా వస్తాడో, నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా పాడు చేస్తాడో నీకు తెలియకుండానే చేస్తాడు. అందుకే పౌలు కొరింథి సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు, అనేక వరములు కలిగిన సంఘం అయినా మెలకువగా ఉండండి. రెండవది, విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? అబ్రహాము ఎలా ఉన్నాడు? 75 సంవత్సరముల వయసులో నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు 100 ఏండ్లకిచ్చాడు. 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు అబ్రహాం. విశ్వాసాన్ని కోల్పోలేదు, విశ్వాసములో సన్నగిల్లలేదు. అలాగే యోబు, అన్నీ పోయినా, ఆస్తి పోయినా, బిడ్డలు పోయినా, ఆరోగ్యం పోయినా, తన కలిగిన సమస్తమును కోల్పోయినా అతడు దేవుని యందు విశ్వాసమును విడిచిపెట్టలేదు. యోబు గ్రంథం 13:15 అంటున్నాడు, నేను ఒకవేళ నశించినను, నేను చనిపోయినను, ఇంకా ఆయన యందు నేను నిరీక్షణ ఉంచుతాను. చనిపోయిన తర్వాత ఏం నిరీక్షణ ఉంచుతామండి? ఎంతటి గొప్ప విశ్వాస వీరుడో చూడండి యోబు. మనం అబ్రహామే విశ్వాసులకు వీరుడు అనుకుంటున్నాం, విశ్వాసులకు తండ్రి అనుకుంటున్నాం, కానీ యోబు కూడా గొప్ప విశ్వాస వీరుడు. అన్నీ పోయినా దేవుని స్తుతించాడు. అన్నీ ఉన్నప్పుడు ఎలా స్తుతించాడో, అన్నీ పోయిన తర్వాత కూడా అలాగే స్తుతించాడు. అతని స్థుతిలో, అతని ప్రార్థనలో, అతని విశ్వాసంలో ఎలాంటి మార్పు లేదు. నీవు నేను అట్టి విశ్వాసమును కలిగి ఉన్నామా? చిన్న శ్రమ రాగానే, మనం అనుకున్నవి జరగకపోగానే వెంటనే దేవునిపైన విసుక్కోవటం, సణుక్కోవటం, కోపగించుకోవటం, ప్రార్థన చేయటం మానేయటం, బైబిల్ చదవటం మానేయటం చేస్తూ ఉంటాం. కొంచెం ఆలస్యమైతే మన ప్రార్థనకు జవాబు. కానీ అబ్రహాం అలా చేయలేదు, యోబు అలా చేయలేదు. వారు ఇంకా విశ్వాసముతో కనిపెట్టారు. నా చర్మము చీకిపోయినా మరొక చర్మముతో, మరొక శరీరముతో నేను ఆయన చూస్తాను అంటున్నాడు. ఎంతటి గొప్ప విశ్వాస వీరుడు యోబు. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మనకి గంటకొక విశ్వాసం, రోజుకొక విశ్వాసం ఉండకూడదు. అసలు ప్రతి దినము మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నా విశ్వాసమును వృద్ధి చేయి ప్రభువా. ఈ దినమునకున్న విశ్వాసం ఈ దినం అయిపోయింది. నా ఫెయిత్ని మరలా రీఛార్జ్ చేయి ప్రభువా. రేపటి కొరకు, రేపటి పనుల కొరకు, రేపు నీ యందు నేను ఉంచవలసిన విశ్వాసం కొరకు ఈ రాత్రి నాకు రీఛార్జ్ చేయి. సెల్లో నిమిషం మనం చూసుకుంటూ ఉంటాం ఎంత ఉంది ఛార్జింగ్ అని. అది అయిపోతుంది అనగానే పెట్టుకుంటానే ఉంటాం. దాన్ని ఎప్పుడు ఛార్జింగ్లో ఉండటానికి చూసుకుంటాం కదా. అలాగే మన విశ్వాసం మనం కోల్పోతూ ఉన్నప్పుడు తిరిగి మరల రీఛార్జ్ చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా నా విశ్వాసాన్ని మల్టిప్లై చేయి. నా నిన్నటి విశ్వాసం నిన్నటితో అయిపోయింది, ఈ దినం మరల నూతన విశ్వాసంతో నన్ను నింపు, నూతన బలంతో నన్ను నింపు, నూతన శక్తితో నన్ను నింపు అని నేను ప్రార్థన చేసుకునేదాన్ని ప్రతిదినం కూడా.
ప్రభా, గంపడి మంది పిల్లలు, ఏడుగురు పిల్లల్ని స్కూల్కి తయారు చేయాలి, పంపాలి, లంచ్ బాక్సులు కట్టాలి, వాళ్ళ సాక్సులు, షూలు ఇవన్నీ సిద్ధం చేయాలి. వారు వెళ్ళిపోయినాక మళ్ళీ ఇల్లంతా సర్దుకోవాలి. మళ్ళీ వారు వచ్చేసరికి నేను మళ్ళా వారికి స్నాక్స్ రెడీ చేయాలి. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు గజిబిజి చేసిన వాళ్ళ రూముల్లో ఉన్న బట్టలన్నీ మడతలు పెట్టేసరికి మళ్ళీ వాళ్ళు వచ్చేస్తూనే ఉండేవారు స్కూల్ నుండి. టైం సరిపోయేది కాదు నాకు. అలా పరుగులు పరుగులే. అప్పుడు అడిగేదాన్ని, ప్రభా, నా శక్తి సరిపోవటం లేదు, నా బలం సరిపోవటం లేదు, నీ బలంతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు ప్రభా. నా శక్తి అయిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోయాను నేను. మరలా నీ శక్తితో నన్ను నింపు, నీ బలంతో నన్ను నింపు, నన్ను బలపరచువాని ఎందు సమస్తము చేయగలను అని పౌలు ఫిలిప్పు 4:13 చెప్పినట్టుగా నేను కూడా ఈ సమస్త పనులు చేసుకోవటానికి కావలసిన బలము శక్తి నాకు దయచేయి ప్రభా అని అడుక్కునేదాన్ని. అలాగే విశ్వాసాన్ని కూడా మనం అడగాలి. ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడయ్యా, నా విశ్వాసం వృద్ధగినట్లుగా మీరు ప్రార్థన చేయండి, లేక నాకు సహాయం చేయండి అని అడుగుతూ ఉన్నాడు. నిజమే, మనం కూడా అలాగే అడగాలి ప్రభుని. ప్రతి దినం మనం అడగవలసింది అదే, ప్రభా నా ఫెయిత్ని ఇంక్రీజ్ చేయి, నా ఫెయిత్ని ఇంక్రీజ్ చేయి ప్రభా, నా ఫెయిత్ని ఇంక్రీజ్ చేయి నాయన. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నేను నీయందు మాత్రమే నమ్మిక ఉంచినట్లుగా నా ఫెయిత్ని ఇంక్రీజ్ చేయి అని ప్రతి దినము నువ్వు ప్రార్థించగలిగితే, నీవు నమ్ముట నువ్వెంతంత ప్రభు నమ్ముతూ ఉంటే అంతంతటి గొప్ప కార్యాలను చూస్తూ ఉంటావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని ప్రభువే చెప్పారు. అతను వచ్చి అడిగినప్పుడు, నీకు నమ్మిక ఉందా నేను చేస్తానని అని ప్రభు ఆ వ్యక్తిని అడుగుతూ, నీ కుమారుని బాగు చేస్తానన్న నమ్మిక నీకుందా? నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అని ప్రభు ఆ వ్యక్తితో చెప్పారు. ఈ దినం నీతో నాతో కూడా ప్రభు చెప్తున్నారు, నీవెటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఆయన నమ్మగలిగితే, ఆయనపైన ఆనుకోగలిగితే, ఆయనపైన ఆధారపడగలిగితే, ఆయన తప్పక ఎటువంటి పరిస్థితుల్లో నుండైనా నేను ఆయన బయటికి తీయగలరు. కీర్తనకారుడు రాసిన 16:18 అగాధ స్థలములో నువ్వు మునిగి ఉన్నా, అగాధములో నువ్వు మునిగిపోయి ఉన్నా, ఉన్నత స్థలంలో కూర్చొని దేవుడు తన పొడవైన చేతిని చాచి అగాధంలో మునిగి ఉన్న నిన్ను తన చేతితో లేవనెత్తి తీసి ఉన్నతమైన స్థానంలో కూర్చుండ పెడతాడట. నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యాలను చేస్తాడు. నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, ఇంక నేను పైకి రాలేను, ఈ ఊబిలో నుండి బయటికి రాలేను, ఈ అప్పులో నుండి నేను బయటికి రాలేను, ఈ అనారోగ్య స్థితిలో నుండి నేను బయటికి రాలేను, ఈ సమస్యల్లో నుండి నేను బయటికి రాలేను, ఈ మానసిక వేదన నుండి నేను బయటికి రాలేను అని అనుకుంటున్నావేమో. ఆయన ఎటువంటి స్థితిలో నీవు ఉన్నా ఆ స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలో కూర్చుండ పెట్టగల సమర్థుడు నీ దేవుడు. నీవు విశ్వాసం ఉంచగలిగితే ఈ గొప్ప కార్యాలను నువ్వు తప్పక చూడగలుగుతావు. ఇంకా మనం చూసినట్లయితే జక్రయ్య ఎలిజబెత్తుల విశ్వాసం ఎంత నిలకడగా ఉందో చూడండి. అబ్రహాం శారాల విశ్వాసం ఎలా ఉందో వీరి విశ్వాసం కూడా అలాగే ఉంది. మరి మృతతుల్యులు అయిపోయిన వారి శరీరాల్లో నుండి దేవుడు జీవం వారి శరీరాల్లో జీవమును పోసి వారిలో నుండి ఇస్సాక అనే కుమారుని తీసుకుని వచ్చాడు బయటికి పండు ముసలితనములో. అలాగే జకర్య ఎలిజబెత్తులు కూడా పండు ముసలివారు, నీతిమంతులు, యథార్థవంతులు, యాజక ధర్మమును క్రమముగా జరిగిస్తున్నవారు. ముసలితనములో దేవుడు వారికి యోహాన్ని, భక్తుడైన యోహాన్ను కుమారునిగా ఇచ్చాడు. వారు విశ్వాసములో నిలకడగా ఉన్నారు. అబ్రహాము విశ్వాసములో నిలకడగా ఉన్నాడు. యోబు విశ్వాసములో నిలకడగా ఉన్నాడు. అలాగే ఎర్ర సముద్రమును విశ్వాసమును బట్టి మోషే పాయలు చేశాడు. ఎర్ర సముద్రములో డ్రై ల్యాండ్లో నడిచిపోయేటట్లుగా 300,000 మందిని ఇశ్రాయేలులను మోషే విశ్వాసంతో నడిపించాడు. హెబ్రేయులకు రాసిన 11:29-30 మనం చూస్తే ఐగుప్తులు కూడా అలాగు చేసి సముద్రంలో నడుస్తూ వచ్చి
సగము దారికి రాగానే దేవుడు వారిని ముంచివేశాడు. వీరిని విశ్వాసముతో నడిపించాడు. వారు దేవుని ప్రజలను బాధించటానికి, గాయపరచటానికి లేదా వెనక్కి తీసుకుని వెళ్ళటానికి వారు వస్తూ ఉన్నప్పుడు అదే సముద్రము డ్రైల్యాండ్గా మార్చి 30 లక్షల పందిని నడిపించిన దేవుడు శత్రువులు వారిని తరుముతూ వస్తున్నప్పుడు అదే సముద్రములో ఆయన వారిని ముంచివేశాడు. నీ విశ్వాసముంచు. నీ శత్రువు ఎంత బలవంతుడైనా అతడు నీపైన జయము పొందజాలడు. విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీయులు 7 దినములు ప్రదక్షిణ చేసి ఎరికో గోడలను కూల్చివేశారు. యెహోషువా ఇశ్రాయేల్ జనాంగంతో చెప్తున్నాడు, మనం 6 దినాలు తిరుగుదాం, 7వ దినమున 7 సార్లు తిరుగుదాము. దేవుడు మనకు ఆ ఎరికో గోడలను ఆయన మన స్తుతుల ద్వారా కూల్చివేస్తాడు. విశ్వాసమును బట్టి వారు 6 దినములు ప్రదక్షిణ చేశారు. 7వ దినమున 7 సార్లు తిరిగారు. ఎరికో కోట గోడలు కూలిపోయాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు అవిధేయులైన వారితో నశించిపోకుండా తన కుటుంబమును తను రక్షించుకోగలిగింది. ఇశ్రాయేల పక్షమున దేవుడు యుద్ధము చేస్తున్నాడని అమ్మిరాలైన రాహాబు నమ్మింది. దేవుని అందు విశ్వాసముంచింది. దేవుని ప్రజలను చేర్చుకుంది. ఆ తరములో ఆ ఎరికో పట్టణములు అందరూ నశించిపోయినా రాహాబు విశ్వాసమును బట్టి తను బ్రతకగలిగింది. తన కుటుంబస్తులందరినీ బ్రతికించుకోగలిగింది. ఒక అన్యురాలు కేవలం దేవుని గుచ్చి విన్నది, దేవుని అందు విశ్వాసం ఉంచింది. మీ దేవుడు తప్పక ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తాడు, మీరు జయిస్తారు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా తల్లి ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, నా అన్నదమ్ములను అక్కచెల్లెలను జ్ఞాపకం చేసుకోండి, మమ్మలను బ్రతకనివ్వండి అని ఆమె బతిమాలుకుంది. కాలేబు యెహోషువాలను వారు ఆమెకిచ్చారు మాట, తప్పక ఈ పట్టణాన్ని మేము ముట్టడి వేయటానికి వచ్చినప్పుడు నిన్ను నీ కుటుంబం రక్షిస్తాం, అయితే నీ కిటికీకి ఒక ఎర్రదారాన్ని కట్టు, ఆ ఆనవాళ్ళు గుర్తుపెట్టుకొని ఆ యొక్క ఇంటిని మేము ఏమి చేయకుండా, దాన్ని కాల్చివేయకుండా దాన్ని వదిలివేస్తాం. ఆ ఇంటిలోకి నీ అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లిదండ్రులను, నీ బంధువర్గం అందరినీ చేర్చుకో అని వారు చెప్పి వెళ్ళారు. అలాగే ఆమె చేర్చుకుంది. అలాగే ఎరుకో పట్టణాన్ని ముట్టడి వేశారు. పట్టణమంతా నశించిపోయింది, కానీ విశ్వాసమును బట్టి రాహాబు నశించలేదు, ఆమె వంశపు వారు నశించలేదు. నేటికి వారు ఇశ్రాయేల్ మధ్య నివసిస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. విశ్వాసమును బట్టి యెహోషువా, దావీదు రాజ్యములను జయించుకుంటూ వెళ్ళారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో మనం ఈ మాటలను చూస్తాం. అనేకమైన యుద్ధాలు చేశారు. యెహోషువా, దావీదు చేసిన యుద్ధాలు మరి ఇంకా మిగతా రాజులు ఎవరు కూడా చేయలేదు. కేవలం విశ్వాసమును బట్టి, దేవుని మీద ఉన్న నమ్మకంతో గొప్ప గొప్ప రాజులను వారు జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. అలా యుద్ధాలు చేస్తూనే జయము పొందుకుంటూనే వారు కనానుకు చేరారు. మనం కూడా ఈ లోకం ఒక యుద్ధరంగం. ఈ యొక్క యుద్ధరంగంలో మనం యుద్ధాలు చేసుకుంటూ పరమ కనానికి చేరాలి. అలానాటి ఇశ్రాయేలీయులు కనానుకు చేరినట్లుగా మనం కడపటి ఇశ్రాయేలీయులమైన మనము పరమ కనానికి చేరే ఈ ప్రయత్నములో, ఈ ప్రయాణములో అనేకమైన యుద్ధాలు మనకుంటాయి. మిమ్మల్ని అమాంతంగా తీసుకుని వెళ్ళి కనానులో పెడతానని దేవుడు చెప్పలేదు. యెహోషువా, ఇదిగో ఈ భూభాగాలన్నీ నీకు అప్పగిస్తున్నాను, నువ్వు యుద్ధాలు చేసుకుంటూ గెలుపొందుతూ, అలా యుద్ధాలు చేసుకుంటూ నువ్వు కనానికి చేరాలని దేవుడు చెప్పాడు. అలాగే యెహోషువా అనేకమైన యుద్ధాలు చేస్తూ జయము పొందుకుంటూ గొప్ప గొప్ప రాజులను జయించుకుంటూ చివరికి వారు కనాను చేరినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితం అనే యుద్ధరంగంలో అనేకమైన పోరాటాలు మనకుంటాయి. అనేకమైన శోధనల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. అపవాదుల గుండా వెళ్ళవలసి వస్తుంది. నిందల గుండా వెళ్ళవలసి వస్తుంది. మంచి చేసి చెడును అనుభవించవలసి వస్తుంది. కీడు చేసి మేలు చేసి కీడును అనుభవించవలసి వస్తుంది. హృదయానికి దుఃఖము, బాధ కలిగించే సంఘటనలు ఎన్నో మన జీవిత యాత్రలో జరుగుతూ ఉంటాయి. ఈ యుద్ధాలన్నీ కూడా మనం జయించుకుంటూ
ముందుకు వెళ్ళవలసిన వారమయ్యున్నాం. దావీదు కూడా మేలు చేసి కీడును అనుభవించాడు. సౌలుకు గొప్ప మేలు చేసి కీడును అనుభవించాడు. కానీ దేవుడు అతను విడిచిపెట్టలేదు. దావీదు చేసిన మేళ్ళన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకొని అదే సౌలును తొలగించి అదే సింహాసనం మీద దావీదును ఎక్కించి 40 సంవత్సరాలు ఒక గొప్ప రాజుగా పరిపాలన చేసే ఆధిక్యతను దేవుడు దావీదునికి ఇచ్చాడు. ఒకవేళ నువ్వు మేలు చేసి కీడును అనుభవిస్తూ ఉన్నావా, మంచి చేసి చెడును కోస్తూ ఉన్నావా, మేలు చేసి చెడ్డ పేరునే తెచ్చుకుంటున్నావా, పర్వాలేదు, చింతించవద్దు. నువ్వు చేసే ప్రతి పనికి జీతము దేవుని యొద్ద ఉంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునికి మహిమకరంగా ఉన్నప్పుడు ఆయన తప్పక నీకు జీతాన్ని ఇస్తాడు. నువ్వు చేసే ప్రతి పని దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు, మనుషులు అది మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా అది దేవుని దృష్టిలో ఇష్టముగా ఉన్నప్పుడు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. విశ్వాస వీరులుగా వీరందరూ బైబిల్ గ్రంథంలో నిలబడిపోయారు. విశ్వాసమును బట్టి విధవరాలు, షునేమీరాలైన గనురాలు చనిపోయిన తమ కుమారులను బ్రతికించుకున్నారు. చూడండి, సారేపతి విధవరాలు కుమారుడు చనిపోతే ఆమె ఏలియా దగ్గరికి వచ్చింది. ఏలియా ఆమె కుమారుని బ్రతికించాడు. షునేమీరాలైన గనురాలు తన కుమారుడు చనిపోతే ఎలీషా దగ్గరికి వచ్చింది. ఆమె మరి ఎక్కడికి పరిగెత్తలేదు. కుమారుని పడుకోబెట్టి గదికి తాళం వేసి ఎలీషా కొరకు ఆమె కట్టించిన గదిలో ఆ మంచం మీదనే తన కుమారుని పడుకోబెట్టి గదికి తాళం వేసి తన భర్తకు కూడా ఈ విషయాన్ని చెప్పకుండా ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయింది. విశ్వాసముతో తన కుమారుని తిరిగి పొందుకుంది. విశ్వాసముతో విధవరాలు తిరిగి తన కుమారుని పొందుకుంది. చూడండి, వీళ్ళందరూ విశ్వాస వీరులు. రాహాబు, విధవరాలు, షునేమీరాలు, దావీదు, యహోష్వ, అలాగే అబ్రహాము, ఎలిజబెత్, జక్రయాలు, వీరందరూ కూడా విశ్వాస వీరులు. యోబు విశ్వాస వీరుడు. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసులమైన మనము కేవలం పేరుకు విశ్వాసులముగా ఉండకూడదు, కానీ మన విశ్వాసములో నిలకడగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, తొందరపడి దేవుని విడిచిపెట్టడం, తొందరపడి దేవునిపైన అలగటం, తొందరపడి దేవునికి దూరం అవ్వటం, ఇవి విశ్వాసుల లక్షణాలు అసలు కానే కాదు. విశ్వాసి అనగా దేవుని నమ్మువాడే విశ్వాసి. చూడండి, దానియేలు 12:13 అతడు రాజాజ్ఞ రాజశాసనం అయిపోయింది. ఆ ప్రతిమకు మొక్కని వారిని సింహ బోన్లో వేయాలనే ఆజ్ఞ జారీ అయింది. అయినా అతడు విశ్వాసమును బట్టి తన అంతరంగము తన అంతము వరకు నిలకడగా ఉండి తన కాలాంతమందు తన వంతులో నిలిచాడు. దానియేలు గ్రంథం 12:13 నీవు అంతం వరకు నిలకడగా ఉండిన ఎడలా కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. అంతం వరకు నిలకడగా ఉండాలి. సగం కాలం విశ్వాసంలో ఉండి సగం కాలం విశ్వాస భ్రష్టలం కాకూడదు. మన విశ్వాసం అంతం వరకు నిలకడగా ఉంటే ఏమవుతుంది, పరలోకములో మన వంతులో మన దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన స్థలములో మనం నిలబడతాం. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన సింహాసనం పైన మనం కూర్చుంటాం. గనుక అంతం వరకు విశ్వాసములో నిలకడగా ఉండాలి. రూతు గ్రంథం 8:2-8 అప్పుడు బోయెజు రూతుతో, నా కుమారి, ఈ పొలమును విడిచిపోవద్దు, ఇచ్చట నిలకడగా ఉండుము. చూసారా ఎంత చక్కని మాట, అమ్మా ఈ పొలములో నువ్వు పరిగి ఏరుకోవటానికి ఇక్కడే నిలకడగా నిలబడి ఉండు. ఇవాళ ఈ పొలములో, రేపు ఇంకొక పొలములో, మరొక రోజు మరొక పొలములో అలా ఏరుకోవటానికి పరిగెత్తకు. ఈ యొక్క పంట అయిపోయి పరిగి అయిపోయేంతవరకు మా పొలములోనే నీవు నిలకడగా ఉండు. రూతు బోయెజ్ మాట నమ్మింది, అలాగే నిలకడగా ఉంది. చివరికి ఆ పొలమునికి ఆమె అధికారి అయింది. ఎప్పుడైతే నువ్వు నిలకడగా ఉంటావో, నీ హృదయం స్థిరంగా ఉంటుందో, నీ మనసు స్థిరంగా ఉంటుందో, నీ మనసు చంచలం లేకుండా ఉంటుందో, కదలని మనసును కలిగి ఉంటావో, అప్పుడే నువ్వు స్థిరపరచబడతావు. కదిలే మనసు నీకుంటే నువ్వెక్కడ కూడా స్థిరంగా ఉండలేవు. విశ్వాస ఓపికుండాలి, సహనం ఉండాలి, నిలకడగా ఉండాలి, అప్పుడు నువ్వు వర్ధిల్లుతావని బైబిల్ చెప్తుంది.
చూడండి, మందిరంలో నాటబడినప్పుడు నీవు వర్ధిల్లుతావు. చూడండి, ఒక కొమ్మని, ఒక చెట్టును తీసి, ఒక చిన్న చిన్న మొక్కను తీసుకొని 10 రోజులు ఒక దగ్గర నాటి, మళ్ళీ 10 రోజుల తర్వాత తీసి మరొక చోట నాటితే అది బ్రతుకుతుందా? చచ్చిపోతుంది కదా. కనుక నాటబడిన చోటనే అది ఉంటే అది దినదినము పెరుగుతుంది. అలాగే మనము కూడా విశ్వాసంలో నాటబడితే, మన విశ్వాసం దినదినం పెరిగినప్పుడు దానిలో నుండి పువ్వులు, కాయలు, పండ్లు వస్తాయి. మనం నాటబడకుండా, నిలకడగా ఉండకుండా ఉంటే మనలో నుండి ఫలములు రావు. మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుతారని ఉంది. గంటకొక మందిరాన్ని మార్చేవారు ఉన్నారు ఈ దినాన. ఈ దినాల్లో ఉదయం ఒక ఆరాధన ఒక చర్చిలో, సాయంకాలం ఆరాధన మరొక చర్చికి పరిగెత్తేవారు ఉన్నారు. రకరకములైన బోధలు వింటే నువ్వు పిచ్చివాడువో పిచ్చిదానివ అయిపోతావు. ఒక్క బోధలో నిలకడగా ఉంటే నువ్వు స్థిరపరచబడతావు. నాకు తెలిసిన ఒక సిస్టరు ఇలాగే రోజుకు 4-5 ఆరాధనలు అటెండ్ అయ్యేది. ఆదివారం అక్కడ బోధ వేరు, ఇక్కడ బోధ వేరు, ఇంకో చోట బోధ వేరు. చివరికి ఏది ఫాలో అవ్వాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఆమె ఒక పిచ్చిదానిలాగా మారిపోయింది. వినుచున్న వారులారా, నాటబడండి, స్థిరంగా ఉండండి. ఎక్కడైనా సరే మీరు స్థిరంగా ఉండండి, నాటబడండి ఒక్క దగ్గరే, అప్పుడు మీరు వర్ధిల్లుతారు. యోబు గ్రంథం 11:13 నీ మనసు తిన్నగా దేవుని వైపు నిలపాలి, నీ చేతులు ఆయన వైపు చాపాలి, అప్పుడు నీవు స్థిరపడి ఉందువు. దేవుని వైపు నీ మనసు ఉంటే నువ్వు స్థిరంగా ఉంటావు. మనుషుల వైపు నీ మనసు ఉంటే నువ్వు స్థిరంగా ఎక్కడా ఉండలేవు. మనుషుల వైపు చూడకూడదు, మనుషులను చూడకూడదు. మనం దేవుని వైపు చూసినప్పుడు అక్కడ యోబు అంటున్నాడు, నీ మనసు తిన్నగా దేవుని వైపు నిలుపు, నీ చేతులు ఆయన వైపు చాపు సహాయం కొరకు, అప్పుడు ఆయన నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక విశ్వాసంలో నిలకడగా మనం ఉండాలి, మెలకుగా ఉండాలి, అలర్ట్నెస్. సాతాను అనేక మార్గాలు గుండా వచ్చి మన విశ్వాస జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తాడు. గనుక మనం చాలా అలర్ట్గా ఉండాలి. 2వది, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. 1 కొరింథీ 10:58 మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చాలా అద్భుతమైన మాట. నువ్వు ప్రభు కొరకు ఎంతెంత ప్రయాసపడుతున్నావో దానికి ఆయన ప్రతిఫలం దాచిపెట్టే ఉంచాడు. అది వ్యర్థము కాదు. మనుషులకు చేసే పనులు, ప్రయాసాలు వ్యర్థమైపోతాయేమో, కానీ దేవుని పని కొరకు నువ్వు పడే ప్రయాస వ్యర్థము కాదు. తప్పక దేవుడు నీకు వృద్ధిని కలుగు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభు పని యందు ఆసక్తి కలిగి ఉండు, ఆయన నిన్ను వృద్ధిలోనికి నడిపిస్తాడు. దేవుని యందు విశ్వాసముంచు, దేవుని పనుల యందు ఆసక్తి కలిగి ఉండు, మందిరం యందు ఆసక్తి కలిగి ఉండు, దేవుని వాక్యం చదువుటి యందు ఆసక్తి కలిగి ఉండు, ప్రార్థన చేయటి యందు మెలకువ కలిగి ఉండు. అట్టి వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. 3వది, పౌరుషము కలవారై ఉండు. 1 పేతురు 5:8 మీ విరోధి అయిన అపవాది గర్జించ సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచూ ఉన్నాడు. గనుక విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. పౌరుషం ఉండాలి. దేనిలో పౌరుషం? అపవాది మన జీవితాన్ని నాశనం చేస్తున్నప్పుడు, ప్రార్థన మనల్ని చేయనివ్వకుండా ఆపుతూ ఉన్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మన విశ్వాసాన్ని సన్నగిల్ల చేస్తూ ఉన్నప్పుడు, వాక్యం చదువుటకు ఆసక్తి కనపరచినప్పుడు, అట్టి విషయాల్లో రోషము కలిగి ఉండాలి. సాతానా, ఇది నువ్వు తెచ్చిపెట్టిన ఆలోచన, నన్ను ప్రార్థన చేయనివ్వట్లేదు, నువ్వు వాక్యం చదవనివ్వట్లేదు, దేవుని పనుల యందు ఆసక్తి కలిగి ఉండనివ్వట్లేదు నన్ను, ఇది నీ పని కనుక నీ పని పడతాను అని వాడి విషయంలో మనం పౌరుషం కలిగి ఉండాలి. పేతురు ప్రభుతో వచ్చి ఏదో అంటున్నాడు, ఇది నీకు దూరమవునుగాక, ఈ శ్రమ నీకు దూరమవునుగాక అంటే సాతానా నా వెనక్కి పొమ్ము అన్నాడు. అప్పుడే పేతుని మెచ్చుకుంటాడు. పైన 2 వచనాల్లో నువ్వు బరియోనావి,
బండ మీద నా సంఘాన్ని కడతావు అన్నాడు. మరుక్షణములో అపవాది పేతుల్లో దూరి, ఇది నీకు దూరమవునుగాక అంటుంది ప్రభుని. ప్రభు వచ్చిన పర్పస్ ఏంటి ఈ లోకానికి? అది నెరవేర్చబడకుండా సాతాను పేతుల్లో దూరి అడ్డుపరుస్తుంది. ఇది నీకు దూరమవునుగాక అంటే ప్రభు అన్నారు, సాతానా నా వెనక్కి పో అన్నారు. అంటే పేతుని అనలేదు, పేతురులో ఉన్న సాతాన్ అన్నారు. పేతురులో ఉండి సాతాను పలికించిన మాటలను విన్న యేసయ్య పేతురులో ఉన్న సాతాను గద్దిస్తూ ఉన్నాడు. సాతానా నా వెనక్కి పో, అలా చెప్పాలి మనం కూడా. సాతాను మన హృదయంలో కలిగిస్తున్న ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలు, చెడ్డ మాటలు, దుర్భాషలు, ఇవన్నీ వాడు మనలో కలిగిస్తూ ఉన్నప్పుడు, కోపము, అసూయ, ద్వేషం, పగ ఇవన్నీ మనకు కలిగిస్తున్నప్పుడు, సాతానా ఇవి నీవు నాకు తెచ్చిపెట్టావు, నాలో నుండి వెళ్ళిపో, నాలో నుండి దుర్గుణాలను వెళ్ళిపోవునుగాక యేసు నామంలో అని చెప్పాలి. అంతేగాని వాడికి లొంగిపోకూడదు, వాడికి బానిసైపోకూడదు, వాడు చెప్పినట్లు మనం చేయకూడదు. పౌరుషము కలిగి ఉండాలి. సాతాను చేయించే మనతో వాడు చేయించే పనుల విషయంలో పౌరుషము పోని అపవాది గర్జించు సింహం వలె ఎవని మృంగుదనాన్ని తిరుగుచున్నాడు. వాడు 24/7 పనిచేస్తున్నాడు. నీ ఇంట్లో భర్త విశ్వాస అయితే భార్యను పట్టుకుంటాడు, భార్య విశ్వాస అయితే భర్తను పట్టుకుంటాడు, భర్త భార్యల విశ్వాసం అయితే పిల్లల్ని పట్టుకుంటాడు, పిల్లల విశ్వాసం అయితే ప్రక్కింటి వారిని లేపుతాడు, ప్రక్కింటి వారి విశ్వాసం అయితే బంధువులు లేపుతాడు. వాడి పని ఎప్పుడు ఎవరినో ఒకరిని మన పైకి లేపటమే, మన విశ్వాస మనల్ని విశ్వాస భ్రష్టులుగా చేయటమే వాడి పని, దేవుని నుండి దూరపరచటమే వాడి పని, దేవునిపైన దేవుని పనులపైన విసుగు తెప్పించాలనే ఉద్దేశమే వాడి పని. కనుక వాడు ఎవరినో ఒకరిని నిన్ను గాయపరచడానికి, బాధపరచడానికి, దుఃఖపరచడానికి వాడుకుంటాడు. అప్పుడు నీ వెంటనే అలర్ట్ అయిపోవాలి, ఇది వారు కాదు, వారిలో ఉన్న సాతాను నన్ను బాధ పెట్టడానికి ఇలా చేసింది, కనుక నేను ఆ మాటలకు లొంగను, ఆ మాటలకు బెదరను, ఆ మాటలకు కృంగిపోను, నా ప్రభు పని నేను నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నీ పనిలో వర్దిల్లుతావు, అప్పుడు నిన్ను బట్టి నీ దేవుడు సంతోషిస్తాడు. అంతేకాని కీడుకు ప్రతి కీడు చేయవద్దు అని బైబిల్ చెప్తుంది. సాతాన్ పని ఏమిటంటే కృంగతీయటమే. ఆ కృంగ తీసే పనిలో మనం వాడితో ఏకీభించకూడదు, వాడిని మనం గద్దించాలి, గద్ది వాడికి బుద్ధి చెప్పాలి. అపవాదిని ఎదిరించేటప్పుడు వాడి మీద నుండి పారిపోవును అని బైబిల్ చెప్తుంది. వాడిని ఎదిరించాలి, పౌరుషము కలిగి ఉండాలి, రోషము కలిగి ఉండాలి. పేతును గద్దించలేదు, పేతుల్లో ఉన్న సాతాన్నేసే గద్దించాడు. నిన్ను బాధపరిచే వారి విషయంలో వారి గురించి నువ్వు చింతించకు, వానికించపరచకు, వారిలో ఉన్న సాతాన్ని బంధించు. అప్పుడు వారిని విడిచిపెట్టేది పారిపోతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, వారికి నెమ్మది కలుగుతుంది. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోవును. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో, దేవుని చిత్త ప్రకారముగా జీవిస్తామో, అపవాది ఎన్ని ప్రయత్నాలు మన జీవితంలో వాడు కల్పించినా వాడు గెలవలేడు, వాడే పారిపోవాలి, వాడే పారిపోతాడు. మనం దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలి. చాలామంది దేవునికి లోబడకుండా, పదాజ్ఞల ప్రకారం జీవించకుండా, మరి అనేక మంది యేసు నామంలో సైతానా వెళ్ళిపో అంటే సాతాను అంటుంది, నువ్వెవరో నాకు తెలుసులే, నీ భక్తి ఎంతో నాకు తెలుసు, నీ నీతి ఎంతో నాకు తెలుసు, నీ యథార్థత ఎంతో నాకు తెలుసు, నువ్వు పొమ్మనగానే నేను పోతానా అంటుంది. పౌలు దెయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే ఒక 7 ఒకే కుటుంబానికి చెందిన 7 పౌలు దగ్గరికి తెచ్చి అనేకలు కానుకలు ఇస్తూ ఉంటే, ఆయన గౌరవిస్తూ ఉంటే, ఆహా ఈ వ్యాపారం చాలా బాగుంది, మనం కూడా ఇలా యేసునామంలో పో అని దెయ్యాలను ఎలగొడితే, అలా చెప్తే యేసునామంలో అవి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు మనకు కూడా ఇలాగే కానుకలు వస్తాయి, ద్రవ్యాన్ని తెచ్చి అందరిస్తారు, మనల్ని గౌరవిస్తారు అనుకొని 7 ఏకమై ఒక దెయ్యాన్ని ఎల్లగొట్టడానికి వెళ్ళారు. ఆ దెయ్యం అంటుంది, పౌలెవరో నాకు తెలుసు, అపోల్లో ఎవరో నాకు తెలుసు, నీవెవరవో కూడా నాకు తెలుసు అని వారిని పట్టుకుని వారి బట్టలు చీల్చి చింపి వారిని కొట్టిందట. వారు బట్టలు వదిలేసి పారిపోయారు.
పులిని చూచి నక్క వాత పెట్టుకుందట. మనం ఎవరో ఏదో చేస్తున్నారని మనం చేయాలని చూడద్దు. దేవుడు నీకే పనిచ్చాడు, అది చెయ్యి, అది నమ్మకంగా చెయ్యి. కొంచెంలో నమ్మకం ఉన్నవానికి ఉన్నతమైన వాటిపైన దేవుడు అధికారాన్ని ఇస్తానంటున్నాడు. నీకు ఈ దేవుడు అప్పగించిన ఏ పనైనా సరే నమ్మకముగా చెయ్యి, దానిలోనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, వాడుకుంటాడు. అంతేకాని ఎవరో చేశారని మనం చేయొద్దు. ఎవరో ఇలా పాడారని పాడద్దు, ఎవరో ఇలా ప్రసంగాలు చేశారని చేయొద్దు. ఈ దినాల్లో ఇమిటేషన్ ఎక్కువైపోయింది. అది కాదు, అందుకు కాదు ప్రభు మనల్ని పిలిచింది. నిన్ను నిన్నుగా గుర్తించడానికి లోకం, నిన్ను నిన్నుగా ఎత్తి చూపించడానికి లోకానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాని ఎవరోలాగా ఉండటానికి, మాట్లాడటానికి, పాడటానికి, ప్రార్థించడానికి, ప్రసంగం చేయటానికి ప్రయత్నించకు. నిన్ను నిన్నుగానే చూపించాలనేది దేవుని ఉద్దేశం. కనుక ఆయనకు లోబడి ఉండు, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ జీవితంలో నుండి పారిపోతాడు. నాలుగవది, బలవంతులై ఉండుడి. కొరింథీయులకు రాసిన పత్రిక 16:11 ధ్యానం చేస్తూ ఉన్నాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము కలవారై ఉండుడి అనే మూడు విషయాలను ధ్యానం చేశాం. ఇప్పుడు నాలుగో విషయం, బలవంతులై ఉండుడి. కీర్తనకారుడు 65వ కీర్తనలో అంటున్నాడు, బలము తనదని యెహోవా సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. బలము దేవునిది. యెషయా గ్రంథము 9:6 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని ఆయనకున్న అనేక నామధేయాల్లో మరొక నామధేయం బలవంతుడు. నీ దేవుడు బలవంతుడు, నిన్ను కూడా బలవంతుడిగా ఉండమని కోరుతూ ఉన్నాడు. నువ్వు బలహీనుడిగా ఉండాలని, నువ్వు కృంగిపోయి ఉండాలని దేవుని ఉద్దేశము కాదు. నిన్ను బలహీనపరిచేవాడు అపవాది, నిన్ను బలపరిచేవాడు దేవుడు. నిన్ను కృంగదీసేవాడు అపవాది, నిన్ను లేవనెత్తేవాడు దేవుడు. నువ్వు అలసిపోయేటట్లు చేసేవాడు అపవాది, నిన్ను బలపరిచేవాడు దేవుడు. గనుక బలవంతుడైన దేవుని వైపు చూడు. ఆయన అంటున్నాడు, బలము నాది, నువ్వు నన్ను ఆశ్రయిస్తే నా బలాన్ని నీకిస్తాను. నిజీవస్థితిలోనికి నీ వెళ్ళినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళు, నీ బలముతో నన్ను నింపయ్యా అని అడుగు, ఆయన నిన్ను నింపుతారు. యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాచి పై పైకి ఎగిరిపోవుదురు. ఎప్పుడైతే దేవుని బలంపై నువ్వు ఆధారపడతావో, ఆనుకుంటావో, అప్పుడు ఆయన నిన్ను ఆయన బలముతో నింపుతాడు. నువ్వు తినే ఆహారాన్ని బట్టి కాదు, తాగే పానీయాన్ని బట్టి కాదు, కేవలం ఆయన కృపచేత ఆయన నిన్ను బలముతో నింపుతాడు. శారీరక బలముతో నింపుతారు, ఆత్మీయ బలముతో కూడా ఆయన నింపుతారు. బలము ఆయన దగ్గర ఉంది, బలము ఆయనది. గనుక బలవంతుడైన దేవుని మనం గట్టిగా పట్టుకోవాలి. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు అంటున్నాడు పౌలు. ఎందుకు అంటే నన్ను బలపరిచేవాడు బలవంతుడు. కనుక నేను ఆయనపైన ఆధారపడినప్పుడు ఆయన బలాన్ని నాలో ప్రసరింపచేస్తాడు, నా బలహీనతలో నన్ను బలపరుస్తాడు. నా బలము, నేను బలహీనుడైనప్పుడు తన బలముతో నన్ను నింపుతాడు అని ధైర్యంతో మరి పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నా బలహీనుడైన నా చేత తన బలముతో నన్ను నింపి నా ద్వారా సమస్త కార్యాలు చేయిస్తాడు. ఇది నేను చేయగలను, ఇది నేను చేయలేను అనే స్థితే నీకుండదు. అన్నీ చేయగలవు, అన్నీ నీ ద్వారా ప్రభు చేయించగలడు. చిన్న కర్రతో, మోషేకిచ్చిన చిన్న కర్రతో ఎన్ని అద్భుతాలు దేవుడు చేయించాడు. ఎర్రసముద్రమును పాయలు చేయించడమే కాదు, 10 అద్భుతముల గుండా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకుని వచ్చాడు కేవలం మోచేతంత కర్రతో. ఆ కర్ర ఎర్రసముద్రమును పాయలు చేసింది, ఆకాశం నుండి వడగండ్లను కురిపించింది. నీవు బలహీనుడివైనా ఆయన బలముతో నువ్వు నింపబడినప్పుడు బలమైన కార్యాలు దేవుడు నీ చేత జరిగిస్తాడు. చిన్న మేఘముతో దేవుడు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. చిన్న రొట్టె ముక్కతో
3.5 సంవత్సరాల విధవరాలని పోషించాడు. దేవుడు నిన్ను కూడా ఎప్పుడు నువ్వు బలహీనుడవో అప్పుడే నిన్ను బలముతో నింపి ఆయన నీ ద్వారా తన పనులను జరిగిస్తాడు. కీర్తనకారుడు 18వ కీర్తన మొదటి వచనంలో అంటున్నాడు, నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు వింతైన పేర్లు పెట్టేవాడు అండి దేవునికి. అసలు ఎన్ని రకాల పేర్లు పెట్టినా దావీదుకి ఇంకా తృప్తి లేదు. దేవుని ఎన్నెన్నో పేర్లతో పిలుచుకునేవాడు, ఎన్నెన్నో పేర్లతో పాటలు పాడుకునేవాడు, స్తుతి చేసేవాడు. 18వ కీర్తన మొదటి వచనంలో అంటున్నాడు, నా బలమా నీ బలానితోనే, నీ బలంతోనే కదా నేను ఇన్ని యుద్ధాలు చేయగలిగాను, నీ బలంతోనే కదా ఇంతమంది శత్రువులను నేను జయించాను, నా బలంతో అయితే నేను చేయలేను, కనుక నీవే నా బలానివి, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవునికి ఒక కొత్త పేరును పెట్టాడు దావీదు, నా బలమా. నీ బలము, నా బలము, మన బలము మన యేసే. మరి ఇంక మన అతిశయం ఏదీ లేదు. మనం అతిశయించవలసింది ఏదైనా ఉంది అంటే ఆయన మనకు దేవుడై ఉన్నందుకు, ఆయన మనకు బలమైన దుర్గమై ఉన్నందుకు మనం అతిశయించాలి. కనుక ఆయన మన బలమైన, మన బలమై ఉన్నాడు. దావీదు ఖడ్గము లేకుండానే ఫిలిస్తీయులను, మరి గొలియాతును కేవలం ఒక్క రాయితో చంపాడు. తన బలము చేత కాదు, దేవుని బలము చేత చంపగలిగాడు. అందుకే దేవునికి అతడు నా బలమా అని పేరును పెడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 11:32 వచనంలో, యెహోవాను ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములను చేయుదురు. నువ్వు దేవుని ఎరిగితే చాలు, హృదయపూర్వకంగా ఆయన నమ్మితే చాలు, ఆయన ఆజ్ఞలను వెంబడిస్తే చాలు, ఆయనను అనుసరిస్తే చాలు, నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తారు. బలవంతుడైన దేవుని గట్టిగా పట్టుకో, ఆయనను గట్టిగా హత్తుకో, ఆయన పాదాలు పట్టుకో, గోజాడు, నీ ద్వారా బలమైన కార్యాలను దేవుడు జరిగిస్తారు. నెహెమ్య గ్రంథం 8:10 వచనంలో, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. వినుచున్న వారలారా, మీరు దుఃఖంలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, బాధలో ఉన్నారా, కలవరంలో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, దేవుని స్తుతించండి, పాటలు పాడండి, ఆయన నామాన్ని స్తుతి చేయండి, ఆయన యందు ఆనందించండి, మీరు గొప్ప బలాన్ని పొందుకుంటారు. అప్పుడే కృంగిపోయిన స్థితిలో నుండి మీరు లేస్తారు. అప్పటి వరకు ఉన్న కలవరం ఎగిరిపోతుంది పక్షివలే. నీ మనసు బాగలేనప్పుడు, కలవరం నీలో ఉన్నప్పుడు దేవుని స్తుతించు, పాడు, మహిమపరచు, ఆయనలో ఆనందించు, వెంటనే నువ్వు బలాన్ని పొందుకుంటావు. దేవుని సన్నిధిలో గడుపుట వలన, పాటలు పాడి స్తుతించుట వలన, వాక్యం వినుట వలన విశ్వాసము, బలము నువ్వు పొందుకుంటావు. 1 యోహాను 2:14 దేవుని వాక్యము హృదయంలో ఉండేవారందరు కూడా బలవంతులు అని చెప్తుంది. వాక్యం నీ హృదయంలో ఉంటే నీ అంతటి బలవంతుడు మరొకరు లేరు ఈ లోకంలో. అందుకే వాక్యమును దివారాత్రములు ధ్యానించు. నీ హృదయముల వాక్యాన్ని హృదయముతో, వాక్యంతో నీ హృదయాన్ని నింపుకో, వాక్యాలను మెమరైజ్ చేయి. నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారి కుటుంబంలో ఉన్నాను 4 మాసాలు. అక్కడ నా యొక్క బస్సును ఏర్పాటు చేసుకొని 11-12 రాష్ట్రాలు తిరిగి సేవ చేసి తిరిగి మరల అక్కడికి వచ్చేదాన్ని. ఆ పాస్టర్ గారు, పాస్టర్మ గారు, వారి 3 పిల్లలు సాటర్డే సండే వస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న కీర్తన గ్రంథంలో నుండి ఆ యొక్క రిఫరెన్స్లను మెమరైజ్ చేసేవారు. సాటర్డే సండే ఆరాధనకు వెళ్లే వరకు వారి చేతిలో బైబిల్ తప్ప మరొకటి ఉండదు. సాటర్డే మార్నింగ్ మొదలు పెడితే సండే మార్నింగ్ చర్చికి వెళ్ళే వరకు, చర్చి నుంచి వచ్చిన తర్వాత మళ్ళా మండే మార్నింగ్ వరకు కూడా వారి చేతిలో ఉండేది బైబిలే. పిల్లలు వారి స్తోమత కొలది వారు మెమరైజ్ చేస్తారు, కొన్ని వచనాలను కంఠత చేస్తారు. అలా పాస్టర్ గారు కొన్ని వచనాలను కంఠత చేస్తారు, పాస్టర్మ గారు కొన్ని వచనాలను కంఠత చేస్తారు. చాలా ఆశ్చర్యపోయాను వారిని చూసి నేను. అలా దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటే, మెమరైజ్ చేస్తే, కంఠత చేస్తే, నీ హృదయంలో ఆ వాక్యం ఉంటే నువ్వు బలవంతుడవు, బలవంతురాలవు. చాలామంది దినాల్లో ఎన్ని 100ల పాటలైన జ్ఞాపకం ఉంటాయి, ప్రతి పాట ట్యూన్ జ్ఞాపకం ఉంటుంది, అలాగే పాడతారు. కానీ
ఒక్క కీర్తన కంఠత చేసి హృదయంలోనూ ఉంచుకోగలుగుతున్నావా? కొన్ని కీర్తనలు కంఠత చేసి నీ హృదయంలో ఉన్నాయా? కొన్ని వందల పాటలు మన జ్ఞాపకం ఉంటాయి, కానీ ఒక్క చిన్న కీర్తన కూడా మనం కంఠత చేయలేని స్థితిలో ఉంటే మనం బలహీనులమే. ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వారు గొప్ప బలవంతులు. వారు సాతాన్ను జయించగలరు, లోకాన్ని జయించగలరు, శ్రమలను జయించగలరు, శోధనలను జయించగలరు, ఏదైనా వారు జయించగలరు, ఎటువంటి పరిస్థితులైనా వారు ఎదుర్కొనగలరు. కనుక దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించి బలాన్ని పొందుకో. ఇందాక చెప్పాను యెషయా 40:31లో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. నీ జీవితంలో కూడా ప్రభు అద్భుతాలు చేయాలంటే, నీ సాతాను నువ్వు జయించాలంటే, బలవంతుడు కావాలంటే, విశ్వాసమందు నిలకడగా ఉండాలంటే, పౌరుషం కలిగి అపవాదిని జయించాలి అంటే, మెలకువ కలిగి అలర్ట్గా ఉండాలంటే, ప్రార్థనలో వాక్యములో గడిపే అలవాటును కలిగి ఉండవు. 5వది, ప్రేమయందు నిలిచి ఉండుడి. మనం మొదటి కొరింథి పత్రిక 16:13 ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిది మెలకువగా ఉండుడి, 2వది విశ్వాసమందు నిలకడగా ఉండుడి, 3వది సాతాను విషయంలో పౌరుషము గలవారై ఉండుడి, 4వది బలవంతులై ఉండుడి, 5వది ప్రేమ కలిగి ఉండుడి. మొదటి కొరింథి పత్రిక 13:1 13 అంతా కూడా ప్రేమను గురించి వ్రాయబడిన చాప్టర్ అది. మొదటి కొరింథి పత్రిక 13 అంతా కూడా ప్రేమను గురించి వ్రాయబడింది. చివరికి మిగిలేది ప్రేమ మాత్రమే. వీటన్నిట్లో విశ్వాసములో మరి ఒకసారి చూద్దామండి. ఆఖరి వచనం కొరింథీలకు రాసిన పత్రిక 13 ఆఖరి వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసంలో నిలకడగా ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఈ రెండు అవసరం, వాటిలో అతి శ్రేష్టమైనది ప్రేమ. ఈ చాప్టర్ అంతా ప్రేమను గురించి చెప్తుంది. ఈ ప్రేమ ఏం చేస్తుందంట, కొండలను పెకిలించే పరిపూర్ణ విశ్వాసం నీకున్న ప్రేమ లేనివాడువైతే వెద్దడు. మొదటి కొరింథి 13:4 ప్రేమ సహిస్తుంది, ప్రేమ దయచూపుతుంది, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ అహంకారమును మనసులో అపకారమును మనసులో ఉంచుకొనదు, ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును, ప్రేమ అన్నిటినీ తాళును. ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ మనం చూస్తున్నామండి. కొండలను పెకిలించే ప్రేమని, పెకిలించే విశ్వాసం నీకున్న నువ్వు ప్రేమ లేని వాడివైతే వేత్తడు. నిజంగా నువ్వు నీలో ప్రేముంటే నువ్వేం చేస్తావు? సహిస్తావు, దయచూపుతావు, మచ్చరపడవు, అసూయపడవు, డమ్మముగా వేషధారణతో ప్రవర్తించవు, అపకారం చేయాలి, కీడు చేయాలని మనసులో ఉంచుకోవు. ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వు అన్నిటినీ ఓర్చుకుంటావు, అన్నిటినీ తాడతావు. అదే దేవుడు నీలో నుండి కోరుతుంది, మనందరిలో నుండి కోరుతుంది. ప్రభు ఆ ప్రేమను మనకు చూపించి, మాదిరి చూపించి వెళ్ళారు. ఆయన మన కొరకు ఈ లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, శ్రమలను సహించారు. ఆయన తిట్టిన వాడిని తిట్టలేదు, కొట్టిన వాడిని కొట్టలేదు, కోపగించుకోలేదు, పగ తీర్చుకోలేదు. దేవుడే ఉండి కూడా ఆయన తన ప్రేమను నిజముగా ఈ లోకానికి చాటి చూపించారు. గనుక దేవుని బిడ్డలమని చెప్పుకొని చిన్న మనము ఎట్టి ప్రేమ కలిగి ఉండాలి? ప్రేమ లేని వాడనైతే వేద్దుడను అంటున్నాడు. నీ ఆస్తి అంత అమ్మి దాన ధర్మాలు చేసినా నీలో ప్రేమ లేకపోతే అది వ్యర్థమై అంటున్నాడు. కనుక మా మామగారు ఒక 60 క్రితమే ఈ ప్రేమను గురించి ఒక అద్భుతమైన ప్రాటను రాశారు. ప్రేమ లేని వాడనైతే ఫలితమే లేదు, నకిలలో ఫలితమే లేదు. ప్రేమ పూర్ణుడా క్రీస్తు ప్రభువా, ప్రేమ నాలో పెంచుమా. ప్రేమ పూర్ణుడు ప్రభువా క్రీస్తు, ప్రేమ నాలో పెంచుమా.
వాడనైతే ఫలితమే లేదు, నకిలలో ఫలితమే లేదు. ప్రసంగ పీఠము లేకపోకు ప్రవచనము పల్కిన పీతలను పోషించుటకున ఆస్తి అంతయు ఇచ్చిన, ఆస్తి అంతయు ఇచ్చిన ప్రేమ లేని వాడనైతే ఫలితమే లేదు, నకిలలో ఫలితమే లేదు. దాన ధర్మాలు చేసిన, కాల్చటకు నా శరీరమునిచ్చిన, కంచులాగా మ్రోగుడి కంచులాగా గణగణలాడుతూ ఎన్ని గొప్ప ప్రసంగాలు చేసినా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. అయితే ఈ భక్తుడు అంటున్నాడు, మా మామగారు రాసిన ఈ పాటలో ప్రభా ప్రేమ నాలో పెంచు, ఇందాక విశ్వాసాన్ని నాలో పెంచు అని అడిగాం, ఇప్పుడు రెండవది ప్రేమను నాలో పెంచు ప్రభా. అందరినీ ప్రేమించే మనసు నాకివ్వునైనా, శత్రువులను సహా ప్రేమించే మనసు నాకివ్వునైనా, నన్ను ద్వేషించేవాడిని ప్రేమించే మనసు నాకివ్వు, నన్ను దూషించేవాడిని ప్రేమించే మనసు నాకివ్వు. నీలాంటి ప్రేమ నాలో పెట్టు, నువ్వెలా ఈ లోకాన్ని ప్రేమించావో ఆ ప్రేమను నాలో పెంచు అని మనందరం కూడా ప్రభుని అడగవలసిన వారమై ఉన్నాం. ప్రేమ ఒక్కటే శ్రేష్టమైనది, ప్రేమ ఒక్కటే శాశ్వతమైనది, ప్రేమ ఒక్కటే మిగిలేది. కనుక విశ్వాసములో నిలకడగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, బలవంతులై ఉండాలి, పౌరుషము కలవారై ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈ ఐదు నీలో ఉన్నప్పుడు అపవాది నీ మీద జయము పొందచాలడు, శత్రువులు నీపైన జయము పొందచాలరు. నీవు ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండి అపవాదిని జయిస్తూ ఆయన రాకడ కొరకు ఆయత్తపడుతూ నువ్వు అనేకులను ఆయత్తపరుస్తావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధమైన పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు నమస్కారములు. అయ్యా, ఈ ఐదు లక్షణాలు మాలో కలిగి అపవాదిని, లోకమును, శత్రువులను, శ్రమలను, అవిశ్వాసాన్ని మేము జయించడానికి మమ్మల్ని శక్తిమంతులుగా చేయండి. మా విశ్వాసంలో మేము సరణగిల్లక బలహీనమైపోక, బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక మంది భక్తులు విశ్వాస వీరులుగా ఫిబ్రవరి 11లో ఎలా లిఖించబడ్డారు, స్త్రీలు పురుషులు కూడా, అలాగున మేము కూడా విశ్వాస వీరుల పట్టికలో చేర్చబడటానికి మా విశ్వాసంలో మేము నిలకడగా ఉండినట్లు, ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థనలో గడుపునట్లు, అలాగే బలవంతులమై ఉండినట్లు, అలాగే సాతాను విషయంలో పౌరుషము గలవారమై ఉండినట్లు, ప్రేమలో ప్రభ వేరుపారి ఉండినట్లు నీ కృపా సహాయం మెండుగా దండిగా మాకు అనుగ్రహించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.